బాబు దేవ రహస్యం చూసారుగా అందరూ సినిమా దద్దరిల్లి పోలే దెబ్బకి మతోన్మాదు ప్యాంట్లన్నీ తడిచిపోయి ఇంకా ఎప్పటికీ ఆరలేదండి పాపం దీనికి ఇలాగ అయిపోతున్నారు. వికిరణ దేవరహస్యం 2 కూడా తీస్తున్నారట. మొత్తానికి మీకు దగ్గనెక్కడ ఒకదాని తర్వాత ఒకటి బంపర్ ఆఫర్. ఇక విషయానికి వస్తే మన బుడగల బాబా గాడు అదేనండి కర్రీ కరోనా గాడు, ఆడు మొన్న ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. దాన్ని షార్ట్ ఫిల్మ్ అనాలా లేదంటే చెత్త ఫిల్మ్ అనాలా నాకేం అర్థం కాలేదు. అంత ఘోరంగా ఉందన్నమాట. సరే ఇంకెలాగైతేనేమో సరదాగా ఆడికి ఒక కౌంటర్ ఇద్దామని మీ ముందుకు వచ్చా. ఆడు తీసిన సినిమాలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎలా వక్రీకరించారో మీకు ఇప్పుడు చెప్పబోతున్నా అనమాట. గమనిక టెం 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 ముఖ్యాంశాలు. ఈ క్యాట్ బాబు ఈరోజు ప్రజలందరికీ కూడా మొదటిగా పాస్టర్ పరార్ అనే చెత్త చిత్రానికి రివ్యూ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఒక విషయాన్ని రివీల్ చేయబోతున్నాను. అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. సమాప్తి హోయి ఇక స్టార్ట్ చేద్దాం. నగ్న ప్రార్థనల పేరుతో యువతలు లోపరుచుకుంటున్న ఫాస్టర్ ఒక్కరోజన్న పేపర్లో ఫాస్టర్ల రేప్ న్యూస్ రాదేమో అని చూస్తున్నా. నా శేష జీవితం అంతా ఈ ఫాస్టర్ల రేపులు అక్రమ సంబంధాల వార్తలు చదువుకోవడానికే సరిపోయేలా ఉంది. ఎంత కవరింగ్ చేసేస్తున్నారా బాబా. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ముసలోడు అదొక్కటే చదివాడు పేపర్ మొత్తంలో. నేనే పేపర్ మొత్తం న్యూస్ లేటు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వినండి. మరి పేపర్ మొత్తానికి ఆ న్యూస్ ఒకటే చదివితే ఎలా తాత, మిగతా న్యూస్ నేను చదివి వినిపిస్తాగా. ఎరా బుడగల బాబా కరోనాగా వినమ్మా. గుడిలో గ్యాంగ్ రేప్ అబ్బా ఇదొక న్యూస్ ఆ పక్క పేజీలో ఉన్నాయి. కాకపోతే మన తాత చదవలేదు. కలద్దాలు కింద నుండి చదువుతున్నాడు కదా అందుకే కనిపించలేనట్టు ఉన్నది. కలద్దాలలో నుంచి చదివితే కట్ట కనిపిద్దును. ఇంకొక న్యూస్ అయోధ్యలో భక్తు ర్యాలీపై పూజారి లైంగిక దాడి. ఇంకా ఉన్నాయి కంగారు పడక. నీ నగ్నత్వం చూపిస్తే మీ బతుకులు బాగు చేస్తా. వివాహిత పట్ల జ్యోతిష్కుడి వెకిలి వేషాలు. అమ్మా ఆ పేపర్లోని కింద పేరన్నమాట. 120 మంది మహిళలపై అత్యాచారాలు. హర్యానాలో ప్రధాన పూజారి నిర్వాకం. అప్పుడే అయిపోయి అనుకున్నావా, ఇంకా ఉన్నారా బుడగల బాబా. నువ్వు పాస్టర్లది ఒక్కటే చూపిస్తే ఎలాగా, మరి మీ బాబాల సంగతి అయితే ఇంకా ఉన్నాయి. ఆ న్యూస్ ఏటి మొత్తం వినిపిస్తాను చూడు. భగవద్గీత నేర్పిస్తానంటూ బాలికపై పూజారి అఘాయిత్యం. బా అసీఫా కేసులో 3 జీవిత ఖైదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కదువా సామూహిక అత్యాచార కేసులో దోషులకు కోర్టు శిక్ష విధించింది. పూజారి కరెక్ట్ చదవండి, పూజారి శాంజీరామ్ అందులో ఒకడు. నెక్స్ట్ది రేప్ కేసులో మరో బాబా అరెస్ట్. ఏటి రాకుదుగా ముఖం నీలాగుంది, మీ తాత ఏటి బా. ఇంకోటి వచ్చాడు భక్తు ర్యాలీపై పలహార బాబా లైంగిక దాడి. కేసు నమోదు చేసిన పోలీసులు. అమ్మా బాబోయ్ హై బీపీలో దవాఖానలో చేరిన బాబా. పాపం బాబాకి బీపీ వస్తుంది అనమాట, అంతకు ముందేమో కాములు వేసిపోయింది. నెక్స్ట్ బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదు, ఎందుకంటే ఆ బ్రహ్మే రేపిస్టు సొంత కూతురునే. దంకదక్కడ అమ్మ మాకు తెలియదు అనుకున్నావు ఏట్రా బడగల బాబా, మొత్తం తెలుసమ్మా. నువ్వు కంగారు పడక మొత్తం బయటెట్టేస్తాను ఏ. అలాగే నెక్స్ట్ దోష పరిహారార్థం నగలు స్వాహ. దోష పరిహారం పేరిట బాబా పూజలు. కలశాల్లో ఆభరణాలు ఉంచమని చెప్పి ఆపై చోరీ. అబ్బా ఒరే పక్క పేజీలో ఇన్ని బాబాల న్యూస్ ఎట్టుకొని ఒక్క పాస్టర్ది మాత్రమే చదివి వినిపిస్తేయాలరా బుడగల బాబా. లాస్ట్ లో ఇంకొక బాబాది కూడా ఉన్నది. ఒక బాలికతో డిచ్కి డిచ్కి చేసి 100 మందిని కంటానన్నా కరుణాకర గారి గురువు అయిన డిచ్కి బాబా ఇదొకటి అనమాట. మరి మనతో పోసాలు కదిలిపోతాయి. నెక్స్ట్ నాకెవడన్నా దొరకాలి. నాకు ఇప్పుడు మీరు దొరికారుగా, ఆడుకుంటా. మామూలు ఆట కాదు, మామూలుగా అయితే దీన్ని ఆట అనకూడదు, వేట అనాలన్నమాట. ఏంటే దిక్కుమాలి దాన్న, దైవజనం చూసి అరుస్తున్నావు? నీకు కూడా బాప్తిసం ఇచ్చి పేరు మార్చేస్తామనుకున్నావా? కుక్కలకు బాప్తీసం ఏట్రా, ఎర్రినా కుక్కరే కరుణాకరగా. ముందు నువ్వు పేరు మార్చుకో. సనాతన ధర్మంలో నిలిపోయాను ధర్మరత్నం చేస్తానని అంటావు కదా, కరుణాకర అనే పేరు నీకెందుకురా. మళ్ళీ ఏమైనా అంటే మళ్ళీ మమ్మల్ని పేర్లు మార్చుకోమంటారు ఎర్రి పప్పల్లారా. ముందు నువ్వు ఆ మేరీ అయ్యారు ఎస్ఆర్ రాణి గారు మొత్తం మీరందరూ కూడా ముందు పేర్లు మార్చుకున్నామ్మా, ఆ తర్వాత మమ్మల్ని అందరు గాని ఎర్రి కుక్క. క్రైస్తవులుగా మార్చి దశంభాగం కొట్టే. అబ్బా ఇప్పుడు ఇది సేమ్ నీ మీద ప్రయోగిస్తావా. దశంభాగాల కోసమే క్రైస్తవులు సువార్త చెప్తున్నారని నీ ఎదవ కామెంట్ లోటే. మళ్ళీ మరి నువ్వు చేసింది ఎట్రాకడా, క్రైస్తవులకు వ్యతిరేకంగా సినిమాలు తీసే ఆ వీడియోల్లోని కింద అకౌంట్ నెంబర్ బొచ్చుల్లో పెట్టుకుని మొత్తాన్ని లాగే అంతే కదరా నేను వినోదం. ఎరా కరోనాకరగా బుడగల బాబా ఆలోచించి చెప్పాలమ్మా ఏదైనా సరే, మళ్ళీ తిరిగి తిరిగి నీకు కొట్టేస్తారో. నా సంగతి సరే అదిగో మా అమ్మ నాన్న
బాగా డీప్ గా ఆలోచించమాకండి. వీళ్ళిద్దరికి ఎలా పుట్టాడనే కదా ఆలోచిస్తున్నారు. శివుడికి విష్ణువుకి అయ్యప్ప పుట్టినట్టు వీళ్ళిద్దరికి వీరు పుట్టాడనమాట. కరెక్ట్ గా సరిపోయిందిగా లాజిక్. ఇక నక్షదానికి వెళ్దాం. బైబిల్ ఉంది కదా, తెరు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదువు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలంతో వచ్చేది చూసేవారకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. అక్కడ దేవుని రాజ్యం అంటే సంఘం అండి. మీలానే చాలామంది పొరబడుతున్నారు. బైబిల్ అందరికి అర్థం కాదు. మరి అర్థం కాని బైబిల్ మేమెందుకు నమ్మాలండి? అర్థం కాని బైబిల్ మాకెందుకులే అని నువ్వు అన్నావు కదా, దాన్ని బట్టే నేను నిన్న క్వశ్చన్ అడుగుతానరా బుడగల బాబా. ఏంటంటే, మీ చెల్లికి పెళ్లి చేసావు కదా, అప్పుడు మీ పంతులోరు వచ్చి ఏ మంత్రాలు చదివాడరా? అందరికీ అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగులో చదివాడారా? ఎవరికీ అర్థం కాని భాషలోని అటుపల్లి తీసి పక్కనట్టు నా కాళ్ళు దనబెట్టుకో అంతడు. అప్పుడు ఏడు చేయాలంటే మామా అనుకుని మీరు చేసుకోవాలి. ఎవరికి అర్థమయ్యేనరా? అలాంటి అర్థం కాలేని మంత్రాలు చదివే పంతులు మాకెందుకు అని చెప్పేసి నువ్వు పెళ్లికి పిల్లడం మానేసావా? ఆడిదే కావాలి నీకు. మీ గ్రంథాలు ఎవరికైనా అర్థం అవుతాయిరా? మరి అన్ని నీకెందుకురా? తీసుకెళ్ళి ఎక్కడో తగలెట్టుకో. ముందు నీ చెల్లికి పెళ్లి చేసావు కదా, మీ బావగారు కూడా దగ్గరికి వెళ్ళి మీ చెల్లిగారి దగ్గరికి వెళ్ళి బావా బావా చెల్లి చెల్లి మన పంతులు మీ పెళ్లికి మంత్రాలు చదివాడు కదా, ఆ మంత్రాలు నాకు ఒకసారి అబ్జెప్పవా, దాని అర్థం చెప్పవా అని అడుగు. వాళ్ళకే కాదు, ఇప్పుడు హైందవ సోదరులు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ మంత్రాలు అర్థం కాదు. ఈసారి ఏ పంతులైనా వచ్చిన తర్వాత మంత్రాలు అర్థమయ్యే రీతిలో చదవాలి, దానికి అర్థం చెప్పాలి. ఒకవేళ అలా చెప్పకపోతే హైందవ సోదరులారా, ఈ కర్రీ కరోనా గారికి మీ పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చి దానికి ట్రాన్స్లేషన్ చేస్తాడనమాట. మీకు అర్థం కాని భాషలో పంతులు వచ్చి మంత్రాలు చదివారు అనుకో, అట్టుపళ్ళు తొక్కలిచ్చి కొడతారు కదా, పాపం అలా కొడతారేమో మీరు. మరి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 27-28 వచనాలు చదువు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. ఇప్పుడాయన యవన క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చేట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో చెప్పుచున్నానే నేను. ఆయన దూతల్ని పరివారాన్ని వేసుకుని ఆ కాలంలో మనుషులు కొందరు చనిపోకముందే వచ్చేస్తాని చెప్పాడు కదయ్యా, మరి దానికేమంటావు? ఏం వక్రీకరించారా కర్రీ కరోనాగా? అసలు ఆ వాక్యాలు ఏంటో దాన్ని విభజించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. కరెక్ట్ గా వినండి, శ్రద్ధగా వినండి. వీడిక్కడ ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 27-28 వచనాల ప్రకారం మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన యవని క్రియలు చెప్పిన వానికి ఫలమిచ్చును అని ఇక్కడ రాయబడి ఉంది. 28వ వచనంలో ఏమని ఉందంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెనను. ఈ రెండింటిని కలిపి చెప్పేస్తున్నాడు మన బుడగల బాబాగాడు. ఈడి షార్ట్ ఫిల్మ్ లోనే ఇందులోనే ముందు ఒక వచనం చూపించాడు, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉంది? మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెనను. ఒకవేళ ఈ రెండు రాకడ కోసమే అయితే అక్కడ కూడా రాకడకి సంబంధించింది చెప్పాలి కదా. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో రాకడ కోసం అక్కడ ఎందుకు చెప్పలేదు? దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈ 27వ వచనం 28వ వచనం రెండు వేరు వేరు కాంటెక్స్ట్లు అన్నమాట. పై కాంటెక్స్ట్ దేనికి సంబంధించిందంటే పై వచనము రెండో రాకడికి సంబంధించింది. కింద వచనం ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అంటే అప్పుడున్న కాలానికి ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. పై వచనము రాబోయేది అంటే రాబోవు రాకడ కోసం అక్కడ చెప్పడం జరిగింది. లేదు కాదు మా మట్టి బొర్రో, మేము ఎలాగే ఆలోచిస్తాము, మేము ఎలాగే వక్రీకరణ చేస్తాము అని అంటే మీకు ఇప్పుడు ఇంకొక బలమైన పంచ్ అనమాట. అది ఎలాగంటే 27వ వచనం రాకడికి సంబంధించింది అని, 28వ వచనం రాజ్యం అంటే సంఘానికి సంబంధించింది అని ఇప్పుడు మీకు తేల్చేబోతున్నాను. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడి తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన యవన క్రియలు చెప్పిన వానికి ఫలమిచ్చును. వెరీ గుడ్, ఇది రాకడకు సంబంధించింది. ఎలా అంటే
28వ వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చి చూచి వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను కరెక్ట్ గా చదవండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు 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 అని రాయబడి ఉంది. ఇది దేనికోసం? మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చి చూచి వరకు మరణము రుచి చూడరని నిత్యంగా మీతో చెప్తున్నాను. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అని ఎందుకు మెన్షన్ చేశారు? ఇది రాకడ కోసమైతే కొందరు చూడడం ఏంటి? బాగా ఆలోచించండి. రాకడ్ని ప్రపంచం అంతా చూడాలి కదా. కొందరు కోసమే మాట్లాడుతున్నాడు అంటే ఇది రాకడకు సంబంధించింది కాదు. రాకడైతే అందరూ చూడాలి. నా మాటల్లో కాదు, బైబిల్ ప్రకారం చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ రాయబడి ఉంది. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు. అదేటి, ఆయన పొడిచిన వారు ఆకాలంలోనే చనిపోయారు కదా. ఇప్పుడు 2వ రాకలో ఆయన ఎలా చూస్తారు అంటే చనిపోయిన వారు కూడా ఆయన చూస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ లైన్ కి వస్తే ఇదే పట్టాక అనమాట. మీకు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అంటే నీతో సహా రొమ్ము కొట్టుకుంటారు అనమాట, గుండెలు బాదుకుంటారు అనమాట. అర్థమైందా? ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే భూజనులందరూ అని ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది. వీడు చూపించిన దాంట్లోని వక్రీకరించిన దాంట్లో ఏమనుంది? వారిలో కొందరు అని ఉంది. అక్కడ భూజనులు అందరూ అని ఉంది, ఇక్కడ వారిలో కొందరు అని ఉంది. వారిలో కొందరు అంటే యేసుక్రీస్తు గారు చనిపోయిన తర్వాత పునరుద్ధానమునందు తర్వాత క్రీస్తు అనే సంఘమును రాజ్యమును పట్టుకొని వస్తున్నాడు అని ఆయన రాజ్యం కోసం అంటే సంఘం కోసం చెప్పబడింది మాట. పై వచనం దూతలతో కూడా రాబోచున్నాడు. దూతలతో రాజ్యాన్ని ఎలా ఎందుకు తీసుకొస్తాడు? దూతలతో తీర్పును చూపడానికి ఆయన వస్తున్నాడు. రాజ్యాన్ని ఎందుకు తీసుకొస్తాడు? ఆల్రెడీ రాజ్యం స్థాపించబడిపోయింది కదా. ఆ రాజ్యంలోని క్రైస్తవులు అందరూ ఉన్నాం కదా. అదే కదా క్రీస్తు సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి రాజు క్రీస్తే కదా. మళ్ళీ 2వ రాకలో రాజ్యాన్ని ఎందుకు తీసుకొస్తారు? ఈ మట్టి బుర్రకి ఇది అర్థం కాదనమాట. ఒరే కరోనాకర కరోనాగా, నీకు 10th క్లాస్ సబ్జెక్ట్లే సరిగా బుర్రకు ఎక్కలేదు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ రా, నీకే ఎక్కుతుంది చెప్పు. అందుకని నువ్వు మా విజయ కుమార్ అన్న దగ్గర గాని, విజయ ప్రసాద్ రెడ్డి అన్న దగ్గర గారు గాని, హనీ జాన్సన్ గారి దగ్గర గాని పటం వేసుకొని కూర్చొని నేర్చుకో. ఒకవేళ రాకపోతే దాన్ని ఎలా విభజించాలి, వాక్యాన్ని ఎలా కలపాలి అనేది తెలుసుకో. అక్కడ రాజ్యం కోసం కొందరు మాత్రమే చూస్తారని ఉంది, ఇక్కడేమో రాకడ కోసం అందరూ చూస్తారని ఉంది. రెండింటిని ఎలా కలిపిస్తారో ఏప్రాసి. నెక్స్ట్ దానికి వెళ్తే మాత్రం మీరు చాలా అవాక్ అయిపోతారు అనమాట. వీడి జ్ఞానం ఏటో, వీడి వచనం ఏటో, మొత్తం అంతా నీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ దానికి వెళ్ళండి. సరే, మీకు యేసు మాట అంటే నమ్మకం ఉండదు కదా, పౌలు మాట అంటే నమ్మకం కదా. మీకు యేసు కన్నా పౌలు చెప్పిందే శాసనం కదా, అది కూడా చూడు. 1వ కొరింథీయులు 4వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో పౌలు స్పష్టంగా చెప్పాడు, మనం ప్రాణాలతో బ్రతకుండగానే యేసు వచ్చేస్తాడు, అప్పుడు మనం ఆకాశానికి వెళ్ళిపోతామని. బైబిల్ మొత్తంలో పౌలు గారు ఎక్కడా కూడా అలా చెప్పలేదు. ఇక విషయానికి వస్తే నువ్వు రాసిన స్క్రిప్ట్లో నువ్వు చెప్పిన ఆ ముసలోడి చేత చెప్పించిన వచనంలో అసలు ఆ సందర్భం ఉందా అనేది మనం ఆలోచిద్దాం. 1వ కొరింథీయులు 4వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఏం చెప్పారు కరుణాకరా? మనం ప్రాణాలతో బ్రతకుండగానే యేసు వచ్చేస్తాడు, అప్పుడు మనం ఆకాశానికి వెళ్ళిపోతామని. అవునా, అక్కడ అలా ఉందా? అస్సలు అక్కడ ఎక్కడ ఏముందో, ఆ సందర్భం ఏంటో ఒక్కసారి నేను మీకు డైరెక్ట్ గా చూపిస్తూ చదువుతున్నాను, ఒకసారి చూడండి. వాడు చెప్పిన వచనమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఏముంది? వీడు చెప్పింది అసలు అక్కడ ఉందా? అస్సలు లేదు. కావాలంటే మీరే చూడండి 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇప్పుడు 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును, నమ్మకమైన నా కుమారునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించి విధమును మీకు జ్ఞాపకము చెయ్యును. ఆ కరోనాకర గారు గుడ్డిగా ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు. ఈ గుడ్ యాక్టర్లేమో మా మీద ఎలాంటివేమని పడతాయేమో అని కూడా ఆలోచించకుండా ఆడు చెప్పింది మళ్ళీ అక్కడ చెప్పాడు. మొత్తం అక్కడ నటించినోడు, అక్కడ రాసినోడు, ఆ డైరెక్ట్ చేసిన కరోనాకర గారు, ఈ పాస్టర్ క్యారెక్టర్ వేసినోడు, మొత్తం అందరూ ఇప్పుడు ఎదవలు అయిపోయారు అనమాట. ఒరే కరోనాకరా, బైబిల్ నువ్వు ఎలాగో వక్రీకరిస్తున్నావు, ఉన్న వచనాలేని చూపించాలి కదా. అక్కడ లేనిదాన్ని నువ్వెలా చదివేస్తున్నావు, నువ్వెలా చదివించేస్తున్నావు. అమాయక హైందవ సోదరులారా చూస్తున్నారా, వీడి కట్టు కథలు ఎలా వక్రీకరిస్తున్నాడు,
అక్కడ లేనిదాన్ని ఉన్నట్టు చూపించడం జరుగుతుంది. ఇరా కౌంటర్లు పడతాయని ఏమైనా ఆలోచించావరా కరోనాకరా? కడుపుకి అన్నం తింతున్నావా పేడ తింతున్నావరా? నీళ్ళు తాగుతున్నావు ఆ ఉచ్చ తాగుతున్నావరా? ఏడు చేస్తున్నావు నువ్వు? ఉన్నదిన్నట్టు చూపించుకున్నానా ఈ వక్రీకరణ లేట్రా ఎర్రిపప్ప? ఒరే ఎర్రిపప్ప కరోనాకరా, యేసుక్రీసు గారు రాకడ ఫెయిల్ అయిపోయిందని నీకేవిడ చెప్పాడురా? ఆయన ఇష్టం, ఎప్పుడైనా వస్తాడు. నీకేట్రా? సరే, ఆయన రాక ఫెయిల్ అయిపోయిందని లేని ఉన్నట్టు ఉండివి లేనట్టు చెప్తున్నావు కదా. ఇప్పుడు నేను కరెక్ట్గా స్ట్రైట్గా నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా. 10 అవతారాలు అయిపోయి 11 అవతారం కల్కీ అవతారమా కల్తీ అవతారమా? సర్లే, ఆ కల్తీ అవతారం ఏదో వస్తుంది అన్నారు కదా, ఇంతకీ ఎప్పుడు వస్తాడు బాబు? అంటే ఆయన రాక ఫెయిల్ అయిపోయింది అనమాట. ఎవరు ఈ కల్తీ అవతారం? నాకు తెలియకడుగుతున్నాను, ఈ కలియుగంలోని అవతారం ఎవరిదట? మీ వెంకటేశ్వర స్వామి అంటారు కదా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం అయితే మళ్ళీ కల్తీ అవతారం ఎందుకు వస్తుంది మధ్యలో? ఒకవేళ కల్తీ అవతారం వస్తుందని నమ్మితే వెంకటేశ్వర స్వామి అవతారం అయితే కల్పితం అనమాట, అది ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ లేదు వెంకటేశ్వర స్వామే మీ అవతారం అని అనుకుంటే కల్తీ అవతారం ఫెయిల్ అనమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫెయిల్ అయిపోయినట్ట, కల్తీ అవతారం ఫెయిల్ అయిపోయినట్ట, వీళ్ళిద్దరిలో ఎవరు పాస్ ఎవరు ఫెయిలు? ఇప్పుడు నువ్వు చెప్పాలా నీ కల్తీ అవతారం ఎక్కడెక్కడ తిరుగుతుంది? కుర్రం వేసుకోండి బాబు. ఏం ఇంకా రాలేదేమి? ఏమనంటూ 10 అవతారాలు ఒకదాని తర్వాత ఒకటి అయిపోయాయి కదా, ఏం ఇప్పుడు ఇంకా రాలేదే? ఏం సోది ఇదే? ఈ సోది కబుర్లన్నీ మా దగ్గర చెప్పక, మీ బచ్చగాళ్ళు ఉంటారు కదా 100 రూపాయల బిర్యానీ ఒక క్వార్టర్ బాటిల్ కోసం వెనకాల పడుతుంటారు, ఆ బచ్చగాళ్ళకి చెప్పు చదువు సందేలేని ఎదవలు, వెళ్ళి వాళ్ళకి చెప్పు అమ్మ వెళ్ళి, మా దగ్గర కాదు. నీ కల్తీ అవతారం కల్కి అవతారమా? అది ఫెయిల్ అయిపోయిందేరా మరి? దానికోసం కోసం మాట్లాడు మరి. యేసుక్రీస్తు గారు రాకడ ఫెయిల్ అయింది నువ్వు ఎలా రా చెప్తున్నావు? ఎర్రి పప్ప, సృష్టి పుట్టింది అలాగే దీనికి అంతం కూడా ఉంది, ఆ అంతం క్రీస్తు రాకడతోనే అని బైబిల్ క్లియర్ గా చెప్పింది. క్రీస్తు 2వ రాకడతోనే సృష్టి అంతం అని క్లియర్ గా చెప్పింది బైబిల్. దానికోసం వెయిట్ చేయాలా? వెయిట్ చెయ్యు. ఒకవేళ నీ తరంలో కాకపోతే తర్వాత తరంలో వస్తాడు, అది ఆయన ఇష్టం. ఫెయిల్ అయిందని చెప్పడానికి నువ్వెవడ? నువ్వేం పరీక్ష ఎట్టవా టెస్ట్లు ఎట్టవా? నీలాంటి ఎదవల కోసం ఆల్రెడీ బైబిల్లో రాయబడి ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు. అంటే నీలాటి యదవులు కూడా మారు మనసు పొందాలని ఆయన కోరిక. అలా కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఇంకా మారాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. నువ్వు కూడా అవకాశం ఉంటే మారు, తెలుసుకో. అంతేగాని బైబిల్ని వక్రీకరించేస్తా, లేనిదాన్ని ఉన్నట్టు చూపించేస్తా, అమాయక హైందవుల్ని మోసం చేసేస్తా అన్నావే అనుకో, నీ తాడ తీసేస్తా. అర్థమైందా ప్రజలారా? వాడి తొక్కలో షార్ట్ ఫిల్మ్కి నేను రివ్యూ ఇవ్వడం జరిగింది, తాడ తీసేయడం కూడా జరిగిపోయింది. మీకు ఇచ్చిన మాట ప్రకారం రివ్యూ అయిపోయింది, ఇప్పుడు రివీల్ చేస్తాను అనమాట ఒక విషయాన్ని. అదేంటంటే ప్రాజెక్ట్ నెంబర్ 5 ఓబిసిసి ఫిల్మ్స్ నుంచి వస్తున్న చిత్రం కోసం మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఆ సినిమా యొక్క టైటిల్ని రివీల్ చేయడానికి అనీ జాన్సన్ గారు మీ ముందుకు వచ్చి ఆ డేట్ చెప్పబోతున్నారు, దానికోసం ఎదురు చూస్తూ ఉండండి. అంతవరకు మీ క్యాట్ బాబు చెప్తున్నాడు మీకు బాయ్.